ఏమైంది బాబు నీకు? నువ్వు పైన ఏం చేస్తున్నావు? రా, నువ్వు కిందికి రా. నా దారికి ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళని నా దారి కట్టు తొలగించు. ఏంటి బాబి? అంశ్ పిశాచి అంశ్ వెండ. బాబి, బాబి, మీకు ఈ విషయంలో ఏదైనా తెలియగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. యా, కీప్ మీ ఇన్ఫార్మ్డ్. అవినాష్, ఇప్పుడు బాబీకి ఎలా ఉంది? అంటే తనకు నయమైపోతుంది కదా. ఇప్పుడే ఏ విషయం చెప్పడం చాలా కష్టమనియా. చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. పైగా బాబీ కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి తన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తను కింద పడ్డ పద్ధతి చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే. వైశాలి, ప్లీజ్ ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు. వైదేహి ముందే చాలా భయపడిపోయింది. అంటే ఏంటి? అటు చూడు. నేను ఒప్పుకుంటాను, జరిగిన ప్రతి విషయంలోనూ పిశాచి హస్తం ఉందని నేను అనుకోవడలేదు. కానీ బాబీకి అలా జరగడం వెనుక ఖచ్చితంగా ఆ పిశాచి హస్తమే ఉంది. స్పృహ తప్పడానికి ముందు బాబీ స్వయంగా నాతో అన్నాడు. పైగా పార్టీలో నేనే స్వయంగా పిశాచిని చూశాను. అయినా మీ అందరికీ నేను పడే ఆవేదన అర్థం కావడం లేదెందుకు? వదినా, మేమంతా మీ బాధను అర్థం చేసుకోగలం. అలాగే మీరేం ఆలోచిస్తున్నారో కూడా అర్థం చేసుకోగలం. ఆలోచించే సమయం దాటిపోయింది, ఇప్పుడిక చెయ్యాల్సిన సమయం వచ్చింది. భయపడవలసిన సమయమా? అయ్యయ్యో అక్క, భయపడడం వల్ల ఈ రోజు వరకు ఏ సమస్య అయినా తీరిందంటారా? వైశాలి, భయం కాదు, ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలి. ఎందుకంత గట్టిగా అరుస్తున్నాను? నాకేమైనా చెవుడా? వైదేహి, పూజలు పునస్కారాలు మనం ఎలాగో చేస్తున్నాం, ఇప్పుడు ఇంకేం చేయాలో నువ్వే చెప్పు. చెయ్యాలి. ఏం చెయ్యాలంటే మనం చెయ్యాల్సింది చేసి చూపించాలి. నిన్న వైదేహి నన్ను దివ్యజ్యోతితో కదలకుండా చేసింది. ఆ కారణంగా నా శక్తి మొత్తం క్షీణించిపోయింది. వెంటనే నేను ఏదైనా చెయ్యాలి. నే
నేనేమని తినేసి నా శక్తిని మళ్ళీ పుంజుకోవాల్సి ఉంటుంది. నా చెవిరింగ్ ఒకటి ఎక్కడో పోయింది, అందుకే ఐ థింక్ నీకు ఎవరో స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు. అవును, ఇవి మా అమ్మగారు నాకు ఇచ్చిన చివరి జ్ఞాపకాలు.